Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో జగన్ ప్రతిపక్షాలకు థ్యాంక్స్ చెప్పాలేమో. జగన్ యువ ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల పాలన పూర్తి చేశారు. ఆయనకు ఏమి అనుభవం ఉందని ముఖ్యమంత్రిగా జనాలు ఛాన్స్ ఇస్తారని ఎకసెక్కం ఆడిన వారంతా ముక్కున వేలు వేసుకునేలా జగన్ ప్రజల మనసెరిగి పాలన చేస్తున్నారు. ఒక ప్రభుత్వంలో ఫలానా డిమాండ్ పెడితే అది అమలు కావడానికి ఎన్ని తరాలు పడుతుందో అన్నదే ఇప్పటిదాకా అంతా అనుకునే విషయం. కానీ జగన్ తలుచుకుంటే అది వెంటనే అమల్లోకి వస్తోంది. అలా చాలా నిర్ణయాలను ఆయన తీసుకుని సంచలనం సృష్టించారు. జగన్ అప్పులు లక్షల కోట్ల దాకా తెచ్చారు, జనాలకు చిల్లరగా చేసి పంచుతున్నారు. ఇదే విమర్శను తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని విపక్షాలు చేస్తూ వస్తున్నాయి. అంతకుమించి వారు ఒక మాట కూడా అనలేకపోతున్నారు. దానికి కారణం జగన్ తెచ్చిన డబ్బుని అంతా పారదర్శకంగా ఉపయోగించడమే. 90% ఆదాయాన్ని ఆయన నగదు బదిలీ పథకం క్రింద జనాలకు నేరుగా అందించడం వల్ల ఎక్కడా అవినీతి అన్న మాట లేకుండా పోతోంది. దాంతో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత డబ్బు అప్పులుగా తెచ్చి మింగేశారు అనే సాహసం చేయలేకపోతోంది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కరోనా మొదటి దశ వల్ల ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గింది. మొత్తంగా 1,17,000 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం నిధులతో కలుపుకుని ఏపీకి వచ్చాయి. దాంతో మరో 57,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుగా చేసిందని కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. సరే, ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చారు కదా, మరి ఏం చేశారు అంటే అదంతా కళ్ల ముందు కనిపిస్తోంది. ఇందులో జగన్ సర్కార్ ప్రాధాన్యత క్రమంలో 90% సంక్షేమ కార్యక్రమాలకే వెచ్చించింది. మౌలిక కల్పనకు కేవలం 11% మాత్రమే కేటాయించింది. నిజమే, ఆర్థిక నిపుణులు దీనిని తప్పు పట్టవచ్చు, వేస్ట్ అని కూడా అనవచ్చు. కానీ నిజంగా అది వృధా ఎలా అవుతుంది? మానవ వనరుల అభివృద్ధికే ప్రభుత్వం ఖర్చు చేసిందని మేధావులు అంటున్నారు. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన 100,00,000 రూపాయల దాకా తన తండ్రిని అడ్డం పెట్టుకుని అవినీతి చేశారని ఈరోజుకి విపక్షాలు చేస్తున్న విమర్శలు. అయితే అవన్నీ పక్కన పెడితే ఆయన 2 ఏళ్లుగా సీఎంగా పాలిస్తున్న రాష్ట్రంలో అవినీతి మచ్చలేకపోవడం కంటే గొప్ప రికార్డు వేరేది లేదని అంటున్నారు. నిజానికి జగన్ని ఎన్ని రకాలుగా విమర్శిస్తూ వస్తున్న తెలుగుదేశం సైతం నిధులను అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు అంటోంది తప్ప అవినీతి చేశారు, జేబులో వేసుకున్నారు అని మాత్రం అనలేకపోతోంది. ఇక బీజేపీకి చెందిన ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ లాంటి వారైతే తెచ్చిన అప్పులన్నీ జగన్ సర్కార్ పంచుడు కార్యక్రమానికి వాడుతోంది అని మాత్రమే విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క విషయంలో జగన్ విపక్షాలకు థ్యాంక్స్ చెప్పుకోవాలేమో.